సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో మెరుపు సమ్మె మొదలైంది. వేలాది పవర్లూమ్స్ మూతపడ్డాయి. బంద్ ప్రకటించడం 30 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక 30,000 కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ ఆర్డర్లపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం స్పందించాలని కార్మికులు అల్టిమేటం ఇచ్చారు. తెలంగాణలో ఘన చరిత్ర కలిగిన సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మూగబోయింది. నిరవధిక బంద్ ప్రకటించారు కార్మికులు. పాలిస్టర్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం జరిగింది. ఒకవైపు దేశవ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయింది వస్త్ర పరిశ్రమ, మరోవైపు తెలంగాణలో కొత్త ఆర్డర్లపై స్పష్టత రాలేదు. అందుకే ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు కార్మికులు. బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకుడిగా సాగుతోంది. వేలాది మంది కార్మికులు బతుకు దెరువు కోల్పోతామని భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు. సుమారు 30,000 మంది కార్మికులు, వారి కుటుంబాలు ఇక్కడ ఈ వస్త్ర పరిశ్రమ ఆధారపడి మా జీవనోపాధి పొందామని గతంలో అనేక నారికోస్ మెయిన్ క్యూఆర్కి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. సందర్భంలో పరిశ్రమ సంక్షేమంలో అనేక ఆత్మహత్యలు చేసిన చరిత్ర ఇక్కడ సిరిసిల్లకు ఉంది. ప్రభుత్వం మారింది, మరి ఇక్కడ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన యజమానులు మళ్ళీ ప్రభుత్వాలు నష్టమే రావని, మరి ఈ నష్టంలో ఉత్పత్తి చేస్తే మరి పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితుంది కాబట్టి ఆ దిశగా వారు ఆలోచించి భయపడుతూ మరి బతుకమ్మ బతుకమ్మ చీరలు వస్తూ ప్రభుత్వ ఆడలు వస్తే రామనే ఆలోచనతోటి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది.